సామెల్ గారు మాట్లాడండి. అధ్యక్ష సామెల్ గారు, అధ్యక్ష అధ్యక్ష, ఇవాళ జాతి ఒక నిమిషం, ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా ఒక నిమిషం అధ్యక్ష మాట్లాడండి. ఎవరికి ఎవరికి మీకే మాట్లాడొస్తారు? ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతుండే ఏమంటారు అదరని మరియా లేదా మంత్రి గారు మాట్లాడుతుండ మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతుండ మీరేం మాట్లాడరు? ఏ అంటావు అదరని సభ మరియా ఇక్కడ ఇక్కడ సామెల్ గారు. అందుకోసం అధ్యక్ష మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండ్రు బండి యాదగిరి, నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరి కడతం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీరదారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంత పలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తాం, జాతీయ జెండా నీకు. ఇవాళ పరేడ్ గ్రౌండ్, దేశానికి స్వాతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తారా? అందుకోసమనే నీ రాజరిక పాలన సగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పదినం, 30 జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కూడా కాదు, ఇలా ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానన చేశారు, ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానన చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిని మనిషిగా చూడలే, బానిసలు తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటర్ యొక్క బాంబులు పేల్చారు మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించారని కూడా నేను హెచ్చరిస్తాను. నేను శ్రీహరి గారు, శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి. మీరు ఈ ఒక్కటే దాని మీద అధ్యక్ష ఒక్కటే దాని మీద శ్రీహరి గారు కన్క్లూడ్ చేయండి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష నేనేమనే విమర్శలు చేస్తున్నా అధ్యక్ష? నేను అంటున్నది ఏంటంటే రాచరిక చిహ్నము అనే పేరిట మన రాష్ట్ర అధికార ముద్ర నుంచి ఎంఎల్ఎం నుంచి తెలంగాణ కాకతీయ తోరణాన్ని కానీ లేదా చార్మినార్ కానీ తొలగి